బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాన్సాస ట్రస్ట్ కేసులో హైకోర్టు తీర్పును ప్రభుత్వం సవాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్ళే యోచనలో ప్రభుత్వం ఉంది. మాన్సాస ట్రస్ట్ చైర్పర్సన్ గా సంచయిత నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది. జీవోను సవాల్ చేస్తూ అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం జారీ చేసిన జీవో 72 ను హైకోర్టు కొట్టివేసింది. అశోక్ గజపతిరాజును ట్రస్ట్ చైర్మన్ గా పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. సింహాచలం దేవస్థానానికి మాన్సాస ట్రస్ట్ కు అశోక్ చైర్మన్ గా ఉండాలని ఆదేశించింది. అయితే దీనిపై ఏపీ సర్కార్ డివిజన్ బెంచ్ కు వెళ్ళే యోచనలో ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా నాయుడు ఫోన్ లైన్ లో అందిస్తారు. దుర్గా నాయుడు, జాహ్నవి, మాన్సాస్ ట్రస్ట్ పై ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ప్రభుత్వం సవాలు చేయబోతుంది. హైకోర్టులో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని డివిజన్ బెంచ్ కు అపీల్ కి ప్రభుత్వం వెళ్ళబోతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా కొద్దిసేపటి క్రితమే మంత్రి వెల్లంపల్లి కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 72 రద్దు చేస్తూ పూర్తిగా గతంలో ఎవరైతే చైర్మన్ గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజుని కొనసాగించాలని ప్రభుత్వం హైకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తిగా అప్పీల్కి వెళ్లేందుకు కసరత్తు చేస్తుంది. అయితే కోర్టు నుంచి ఆర్డర్ కాపీ పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత అప్పీల్కి వెళ్లేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా చట్ట ప్రకారమే తాము ఈ జీవో 72 ఇచ్చామని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కాపీ పూర్తి స్థాయిలో అందిన తర్వాత దాన్ని పరిశీలించి హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళబోతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఈ అంశానికి సంబంధించి కూడా మంత్రి వెల్లంపల్లి ప్రకటన చేయడం జరిగింది. ఇక మాన్సాస ట్రస్ట్ చైర్పర్సన్ గా సంచయిత నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా సవాల్ చేయనున్నట్టు తెలుస్తోంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉంది. మాన్సాస ట్రస్ట్ చైర్పర్సన్ గా సంచయిత నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది. జీవోను సవాల్ చేస్తూ అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం జారీ చేసిన జీవో 72 ను హైకోర్టు కొట్టివేసింది. అశోక్ గజపతిరాజును ట్రస్ట్ చైర్మన్ గా పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. సింహాచలం దేవస్థానానికి మాన్సాస ట్రస్ట్ కు అశోక చైర్మన్ గా ఉండాలని ఆదేశించింది. అయితే దీనిపై ఏపీ సర్కార్ డివిజన్ బెంచ్ కు వెళ్లే యోచనలో ఉంది. చూస్తున్నాను మామూలుగా కోర్టులో ఈ వ్యతిరేకంగా వచ్చిందో తీర్పు అని, తప్పకుండా కోర్టు తీర్పు ఏ విధంగా వచ్చిందో తప్పకుండా పరిశీలన చేస్తాము. దాన్ని బట్టి కంపల్సరీగా అప్పీల్ చేస్తాము. ఎందుకంటే మేము దాంట్లో చట్టంలో ఉన్న విధంగానే మనం చేశాం తప్ప మరి ఇందులో ఏం జరిగిందన్నది ఒకసారి కోర్టు తీర్పును కూడా పరిశీలించిన తర్వాత తప్పకుండా దీని మీద అప్పీల్ కావడం జరుగుతుంది.